Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు వైసీపీ ఎంత రుణపడి ఉందో. దాదాపు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. ప్రతిపక్షాలు ఈ రెండేళ్లలో అధికార వైసీపీపై నిప్పులే చెరుగుతూ వచ్చింది. గత ఏడాది జగన్ సర్కార్ మంచి ఫామ్లో ఉందనుకున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేసేశారు. దాంతో వైసీపీ సర్కార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై న్యాయస్థానాలతో పాటు రాజకీయ యుద్ధమే చేసింది. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడంతో జగన్ సర్కార్ ఎత్తుగడలు సాగలేదు. కట్ చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి జనవరిలో స్థానిక ఎన్నికల నగారా మోగించి షాక్ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి దిగిపోయాక స్థానిక ఎన్నికలు జరుపుకోవాలని భావించిన అధికార పార్టీ ఆయన నిర్ణయంపై సుప్రీం వరకు వెళ్లి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు చకచకా సాగిపోయాయి. అన్నింటా ఫ్యాన్ స్పీడ్ మామూలు రేంజ్లో లేదు. దాంతో విపక్షాలకు ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. రాజధాని ఉద్యమం తుస్సుమనేలా, ఉక్కు ఉద్యమం సెంటిమెంట్, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై ఆశలు అన్నీ గల్లంతైపోయాయి. వీటితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన చెక్కు చెదరని జగన్ ఓటు బ్యాంక్ కోటను కొలగొట్టలేదని మరోసారి తేలిపోయింది. ఇంతటి ఘన విజయానికి మూల కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుబట్టి ఎన్నికల జరపడమే అన్న సత్యం ఇప్పటికైనా ఫ్యాన్ పార్టీ గ్రహించి ఆయనకిప్పుడు కృతజ్ఞతలు చెప్పక తప్పదు మరి. అయితే ఈ ఫలితాల తరువాత ఇటు అధికార పార్టీ కానీ అటు విపక్షాలు ఆయన ఊసే ఎత్తకపోవడం గమనార్హం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సాహసించకుండా సెలవుపై కొద్ది రోజులు వెళ్లడం కోసమెరుపు కానుంది.